ముద్దులాడి బాలుడేడవాడు వాణ్ణి పట్టి తెచ్చి పొట్ట నీడ పాలు ఎంత బరువున్నా వింటారు బాబు, ఈ బరువులు మోయడం తప్పట్లేదు డబ్బు కోసమని. ఇంకెన్నాళ్ళు మోయాలో ఏంటో ఈ బరువులు. అయినా చిన్న చిటికా కిరాయి పనులు కాదు, ఏదైనా ఒక పెద్ద కిరాయి ఒకటి పట్టి మంచిగా డబ్బులు పట్టాలి. ఈ సైతానిక్ గ్యాంగాల్లో డబ్బులు బాగానే ఇస్తారు, కానీ పేమెంట్ అంతా ఒకసారి ఇచ్చి సవరు. ప్రతి పేమెంట్కి స్టెప్ బై స్టెప్ వీడియోలు పెట్టాలి వీళ్ళకి. జీవితం అంతా ఈ కిరాయి పనులతోనే సరిపోతుంది. ఇంకా అమ్మాయిలు డబ్బులు ఎప్పుడు ఇస్తారో, ఆ డబ్బులు ఇస్తే అవి పట్టుకుని చైలెంట్ అవకాశం అంటే రిలాక్స్ అవ్వాలి. అప్పటిదాకా ఏదైనా సినిమా చూసి రిలాక్స్ అవ్వాలి. అదేంటి, అప్పుడు ఇంత సినిమా అయిపోయిందా, నిద్ర పట్టేసిందా, బాగా టైట్ అయిపోయి నిద్ర ఎప్పుడు పట్టిందో తెలియట్లేదు. ఆ సైతానిక్ గ్యాంగ్ వాళ్ళకి వీడియో క్లిప్ పంపించేస్తే డబ్బులు వస్తాయి కదా, మనం ముందు ఆ పనిలో ఉండటం బెటర్. ఇంత సినిమా ఎలా అయిపోయిందో అర్థం కావట్లేదు. ఏడు ఎక్కడికి పోయాడు? ఇంపాసిబుల్, నేనే కదా నా సొంత చేతులతో తాళ్ళతో చీర కట్టేసి నోట్లో గుడ్డ కుక్కేసి డోర్ కూడా లాక్ చేశాను. బయటకు ఎలా వెళ్ళిపోతాడబ్బా, ఈ లోపల దాక్కున్నాడా? అబ్బే చూద్దాం, ఇక్కడ లేడు. ఫోన్లో వీడియో రికార్డ్ అయితేగా వీడియో చూద్దాం. అంటే ఇదంతా నేను చేశానా? అదేంటి, నా చేతులతో అన్ని లోపల లాక్ చేసి బయటికి తీసుకొచ్చి వదిలేయడం ఏంటి?
దాని నాకు ఏమయంగా ఉంది, ఏమీ అర్థం కావట్లేదు. చేతి కన్నా డబ్బు చేతిలోనే మాయమైపోయినట్టు అయిపోయింది. ఏంటి, ఏం జరుగుతుంది తెలియట్లేదు.